రైతులు మేము. మా లాంటి కుటుంబాలకి న్యాయం చేస్తారని ఆశతో ఇక్కడికి వచ్చాము. మా పరిస్థితులు చాలా, నాలాంటి మహిళలు ఎందరో ఉన్నారు, కౌల రైతులు, వాళ్ళు ఒంటరిగా ఎన్ని సమస్యలు పడుతున్నారో అవన్నీ సమస్యలు చెప్పుకోవడానికి అన్న దగ్గరికి వచ్చాము. అన్న చేస్తారని మంచి అన్న మాకు సపోర్ట్ ఉంటే, మా సంస్థలు ఎన్నో ఇట్లా ఉన్నాయి, రెడ్డి సంస్థ అని, నేను మేము ఖచ్చితంగా అన్న వెనుక మేము కూడా ఉంటాము, మాకు అన్న ఉంటారనే ధైర్యంతో ఇక్కడికి వచ్చాము. మా సమస్యలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. మా ఆయన చనిపోయినప్పుడు మా అంత్యక్రియలు చేయడానికి కూడా లేదు. ఆయన చనిపోయినప్పుడు మేము అంత్యక్రియలు చేయడానికి కానీ ప్రజలు మాకు సహకరించారు, కానీ ఇంతవరకు మాకు ప్రభుత్వం ఏమీ సాయమో అందలేదు. మాకు వచ్చి మాకు మేము ప్రాణాలు తీసుకునే పరిస్థితుల్లో ఉంటే మాకు వనూజ మేడం వాళ్ళు, రెడ్డి సంస్థ వాళ్ళందరూ వచ్చి మాకు ఓదార్పు యాత్ర చేసి మాకు మా లాంటి మహిళలకి ఎందరికో చేనూతనిచ్చి ఆమె మేమున్నాము, మా ప్రభు మేము చేస్తాము, మా చేతనైనంత వరకు మేము చేస్తాము, అవన్నీ చేస్తాము అని మేడం మాలాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఒంటరి మహిళలకి ఎందరికో సాయం చేసి మమ్మల్ని ఓట్స్ ఓదారుస్తున్న ఆమెకి ధన్యవాదములు అన్న. పవన్ కళ్యాణ్ అన్న, మాలాంటి రైతు మహిళలకి మాకు ఏదో ఒకటి మాకు చేస్తారనే ఆశతో ఇక్కడికి వచ్చాము. చాలా మంది నాలాగా బాధపడుతున్న మహిళలు ఎందరో ఉన్నారు ఇక్కడ. మా కౌల రైతులకైతే ఉరివే ఏమి ఆధారు లేదు. కౌల రైతులకు అసలు ఏమి మాకు ఇవ్వడం లేదు. మేము 5 ఎకరాలు చేసాం సార్ కౌలకి, బోర్లు వేసి పంటలు నష్టపోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. చెనక్కాయ సార్, మేము 3 ఎకరాలు కౌలుకు చేసుకున్నాం సార్. ఎర్రగడ్డలు పంటలు పెట్టింటే ఆ ఎర్రగడ్డ పంట ఏమీ రాలేదు మాకు. మాకు 2.5 లక్షలు నష్టం వచ్చింది. 3 ఎకరాలు చెనక్కాయ పంట వేసింటే ఏమీ రాలే, వర్షం రాక 5 లక్షలు బాకీ చేసుకొని దిక్కు తెలుక నా మొగుడు మేము పనికి పోయొచ్చేదలకే ఉర్రేసుకొని ఫ్యాన్కి చచ్చిపోయినాడు సార్. గవర్నమెంట్ నుంచి మాకు 1 రూపాయి పంట రాలేదు సార్ చేతికి, రాలేదు సార్ పంట రాలే. బోర్ వేపించి 2 బోర్లు వేపించి నష్టం వచ్చింది. వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర పోతే మీకేమీ ఇల్లమ్మా ఇస్తాంలే అన్నారు. పింఛన్ కానీ రాలేదు సార్, నాకు 2 ఆడపిల్లలే సార్, 2 కూతుర్లే. మాకు ఇల్లు కానీ లేదు, కనీసం 3 రోజులు అన్నం లేక బాను జమేడు. మేము కానీ చచ్చిపోవాలనుకుంటే 2 ఆడపిల్లలు మాకు దిక్కు తెలుగా బాను జమేడం వచ్చి మేముండా నీకు సాయం చేసేకి ఏదో రూపంలో చేస్తామని బాను జమేడమే మాకు 3 రోజులు అన్నం పెట్టింది. ఈ వరకు చూస్తాను సార్, మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఏ తరఫున ఏమీ చేయలేదు సార్. నాకు పింఛన్ కానీ రాలే, బీము రాలే, మాకు ఎవరు సాయం చేయలేదు సార్. నువ్వే నాకన్నా నువ్వే చేయాలి, మా పిల్లల్ని నన్ను చూడాలన్నా అని వచ్చినాను. నమస్తే అన్నయ్య, మేము తలపల మండలం నుంచి వచ్చినాము. మేము మా ఆయన చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. నేను రైతు ఆత్మ కింద నుంచి వచ్చినాను. మా ఆయన చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఎకరాలు కౌలు తీసుకొని మేము చేస్తాము. మాకు 2 ఎకరాలు సొంతం భూమి ఉంది. బోర్ వేసినాము, పంట పెట్టినాము. పంట తీరా చేతికొచ్చేటప్పుడు అవి బోర్లో నీళ్ళు రాక ఎండిపోయింది పంట అంతా. మా ఆయన అప్పు చేసి బోర్ వేసినాడు. అవి 2 ఎకరాలు, 4 ఎకరాలు పెట్టుబడి ఎక్కువ అయిపోయి అవి ఇక దిక్కు తెలియని పరిస్థితిలో ఆయన బోర్లో నీళ్ళు రాకపోవడంతో దిక్కు తెలియని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు 2 కూతుర్లు, 2 ఆడపిల్లలే, అత్త మామ ఉంటారు. నేను కూలి పని చేసుకుని పిల్లల్ని సాకుంటా చదివించుకుంటా ఉన్నాను సార్. మాకు ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 2 ఏళ్ళ కొద్ది అవుతుంది, 1 రూపాయి కూడా రాలేదు. ఎవరు మాకు సాయం కూడా చేయలేదు. పిల్లల్ని ఇసిపెట్టి మేమేమవుతాం పోరాటం చేస్తానే ఉన్నాం అన్నయ్య. మాది తలుపుల మండలం సార్, తలుపుల మండలం రైతు ఆత్మహత్య. ఒక పాప నాకు, మా ఆయన చనిపోయినాడు. మావి ఎవరు లేరు ఇంట్లో, చిన్న లేరు పెద్ద లేరు. నాకు ఒక పాప, అంత లెక్కలా తిరిగి తిరిగి ఏం సహాయం చేయలే. మా అమ్మ మా పాప ఎందుకమ్మా అట్లా తిరుగుతున్నావు, మనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, వద్దమ్మా మనకు ఇంకా తిరగలేవు పోవద్దంటే
మన అన్న వస్తున్నాడు ఈ రోజు, మన అన్న మనకు దయతలుస్తాడో ఏమో పాప అని ఆ పాపను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ బాధపడుతున్నాం సార్ మేము. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.